హాయ్ గాయ్స్ నేను దివ్య మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము అలాగే ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ఉద్యోగ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాము చాలామంది అభ్యర్థులు డిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ కోసము వెయిట్ చేస్తున్నారు వారికి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఈరోజు పదకొండు గంటలకి రిజల్ట్స్ అయితే రిలీజ్ కానున్నాయండి ఆ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చూద్దాము కాసేపట్లో డిఎస్సి ఫలితాలు విడుదల టీచర్ పోస్ట్ల భర్తీ కోసం నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు పది ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే అయితే చాలామంది అభ్యర్థులు డైలీ కామెంట్ చేస్తున్నారు ఇంకా ఫలితాలు ఎప్పుడు రిజల్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని వారికి ఇది అయితే గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము ఒకే హాల్ టికెట్తో ఏడు పరీక్షలు మొదటి రోజు తీసుకెళ్ళిన హాల్ టికెటే అన్ని పరీక్షలకు రోజుకో కొత్త హాల్ టికెట్తో వెళ్తే అనుమతించరు గంట ముందే గేట్లు క్లోజ్ ఆలస్యంగా వస్తే నో ఛాన్స్ చెప్పులు ధరించి వస్తేనే ఎంట్రీ షూస్తో వస్తే నో ఎంట్రీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు సంబంధించినటువంటి సూచనలు ఇవి వారం పది రోజుల్లో మెయిన్స్ హాల్ టికెట్లు ఇక వివరాలు చూసినట్లయితే ఒకే హాల్ టికెట్తో అన్ని గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది మొదటి పరీక్షకు ఏ హాల్ టికెట్ను వినియోగించారో దాన్నే అన్ని పరీక్షలకు కూడా వినియోగించాలి ఎందుకంటే ప్రతిరోజు హాల్ టికెట్పై అభ్యర్థి సంతకము తీసుకోవడంతో పాటు ఇన్విజిలేటర్ సై ఇన్విజిలేటర్ కూడా సంతకమైతే చేస్తారు ఇక ఈ హాల్ టికెట్ను జాగ్రత్తగా పరీక్షలు ముగిసే వరకు దాచుకోవాలి అంతేకాదు ఇదే హాల్ టికెట్ను నియామకాలు పూర్తయ్యే వరకు కూడా దాచిపెట్టుకోవాలని టీజీపీఎస్సి తాజాగా ఏదైతే రివైజ్డ్ రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి వెబ్ నోట్లో ఉన్నటువంటి యొక్క సూచనలు ఇక ఒక అరగంట ముందే ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి సెంటర్స్ గేట్స్ అయితే క్లోజ్ చేస్తామంటూ కూడా ఇక్కడ తెలియజేశారు అభ్యర్థులు అంతలోపే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలని కమిషను పేర్కొంది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మధ్యాహ్నము రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు మూడు గంటల పాటు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము కొత్త పోస్టుల మంజూరు అటకెక్కినట్టేనా నూట పదమూడు పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు డిఈఓ డిప్యూటీఈఓ ఎంఈఓ పోస్టులపై పీఠముడి ఫిబ్రవరి నుంచి ఎటు తేల్చని రాష్ట్ర ప్రభుత్వము వివరాలు చూసినట్లయితే పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ కోసం ప్రతిపాదించినటువంటి కొత్త పోస్టుల మంజూరు అటకెక్కింది నూట పదమూడు పోస్టులను మంజూరు చేయడంపై సర్కారు మీనమేషాలు లెక్కిస్తుంది ఫలితంగా అత్యంత కీలకమైనటువంటి ఈవో డిప్యూటీ ఈవో పోస్టులను ఇన్ఛార్జీలతో నెట్టుకు రావాల్సి వస్తుంది పాఠశాల విద్యాశాఖలో కొంతకాలంగా పర్యవేక్షణ పూర్తిగా గాడి తప్పింది కీలకమైనటువంటి పోస్టులు ఖాళీగా ఉండడమే ఇందుకు కారణము దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ నూట పదమూడు కొత్త పోస్టులను మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము ఎలక్ట్రిక్ బస్సుల కోసము మూడు వేల ముప్పై ఐదు పోస్టులు వేగంగా నియామక ప్రక్రియ త్వరలో ఉద్యోగాలు దశల వారీగా రెండు వేల నాలుగు వందల కొత్త బస్సుల కొనుగోలు కరీంనగర్ సికింద్రాబాద్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకేసారి ముప్పై ఐదు బస్సులకు పచ్చ జెండా ఇక వివరాలు చూసినట్లయితే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి మంచి స్పందన లభిస్తోందని కేవలము మూడు వందల రోజుల్లో తొంభై రెండు కోట్ల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని అందువల్ల రద్దీని తట్టుకునేందుకు దశలవారీగా రెండు వేల నాలుగు వందల బస్సులు కొనుగోలు చేయనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కొత్త బస్సుల్లో పనిచేయడానికి డ్రైవర్లు కండక్టర్లు ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉందని అందుకోసము మూడు వేల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందని త్వరితగతిన నియామకాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు ఇక మార్చిలోగా ఐదు వందల ఈ బస్సులను ప్రవేశపెడతామంటూ కూడా ఇక్కడ తెలియజేశారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్పై నీలి నీడలు అరవై పోస్టులు కలపడంపై అభ్యంతరాలు నోటిఫికేషన్ రద్దు కోసం హైకోర్టుకు అభ్యర్థులు వాదనలు పూర్తి నేడు తుది తీర్పు వెలువడనుంది వివరాల్లోకి వెళ్తే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి వారం రోజుల పాటు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతున్న వేళ కొందరు అభ్యర్థులు హైకోర్టు గడప తొక్కడము కలకలం రేపుతోంది గ్రూప్ వన్ ఖాళీల భర్తీకి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ ఇవ్వడము నిబంధనకు పూర్తి విరుద్ధమని ఈ నోటిఫికేషన్ చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వికారాబాద్ యాదాద్రి భువనగిరి హన్మకొండ వరంగల్ జిల్లాలకు చెందినటువంటి తదితరులందరూ కూడా అభ్యర్థులందరూ హైకోర్టును ఆశ్రయించి రెండు వేల ఇరవై రెండులో టీజీపీఎస్సీ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్ ఎలా ఇస్తారని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లో ఈరోజు తుది తీర్పు అయితే వెలువడనుంది ఇక ఇది ఈ యొక్క గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ తుది తీర్పు వెలువడిన వెంటనే అప్డేట్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది చూసారు కదా ఇది రోజుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిఎస్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడే హ్యావ్ నైస్ డే బై బాయ్